మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావలసిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే షుగర్ కేన్ జ్యూస్ బిజినెస్. ఇది సమ్మర్లోనే కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. చెరుకు దొరికే సమయంలో ఈ బిజినెస్కి ఎంత భారీ డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. మరి బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం మిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో కొత్త రకం మిషన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ మిషన్స్ కాస్త కాస్ట్ తక్కువగానే ఉంటున్నాయి. అందుకే చిన్న ప్లేస్ ఉంటే చాలు, ఈ మిషన్ పెట్టుకొని ఈ బిజినెస్ రన్ చేసుకోవచ్చు. పెద్ద మ్యాన్ పవర్ కూడా అక్కర్లేదు. ఈజీగా మీ సొంత ప్రాంతంలోనే 1000 నుంచి 1500 రోజువారీ సంపాదన వస్తుంది. మంచి రద్దీ ఉండే ఏరియాలో అయితే రోజుకి 2000 వరకు సంపాదించుకోవచ్చు. సో చక్కటి టేస్ట్ ఉండే విధంగా ఈ చెరుకు రసం అందిస్తే కస్టమర్స్ మీ దగ్గరికి ఎంత దూరం నుంచైనా వస్తారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ వచ్చిందంటే రోడ్లపై మనం చూస్తాం నిమ్మరసం, పుదీనా నీళ్లు, మజ్జిగ, చెరుకు రసాలకు డిమాండ్ చాలా ఉంటుంది. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇలా చల్లటి పానీయాలు తీసుకుంటూ ఉంటారు. సో నిపుణులు చెబుతారు ఒంటికి మంచిదని. డీహైడ్రేషన్, అలసట ఇవన్నీ కూడా దూరం అవుతాయి. సో చెరుకు రసం తాగడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలో మలినాలను కూడా తొలగించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తక్షణం అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. మన కాలేయ పనితీరు బాగుంటుంది, కిడ్నీలు శుభ్రపరుస్తుంది, క్యాన్సర్తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇక నోటి దుర్వాసన తగ్గుతుంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ చెరుకు రసం తాగొచ్చు. సో చెప్పుకుంటూ పోతే ఈ చెరుకు రసం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాస్త ధర తక్కువగానే ఉంటుంది, పోషకాలు అనేకం ఉంటాయి, అనేక ప్రయోజనాలు కూడా మనకు కలిగిస్తుంది. ప్రపంచంలో చూసుకుంటే చెరుకు ఉత్పత్తిలో బ్రెజిల్ ఉంటుంది ఫస్ట్, తర్వాత మన ఇండియా ఉంటుంది. చెరుకు ఒక్క రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పండుతుంది. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక, నెక్స్ట్ తమిళనాడు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. చెరుకు ఇక్కడ ప్రధాన ఉత్పత్తిగా జరుగుతుంది. చెరుకు రసంలో చూసుకుంటే జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. సో 250 క్యాలరీలు, 30 గ్రాముల సహజ చక్కెరని ఇందులో కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి మంచి పోషకాలు కలిగించే పానీయం, అందుకే దీన్ని తాగాలని చెబుతూ ఉంటారు. సో ఈ బిజినెస్ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఈ చెరుకు రసాన్ని అమ్మిన సంతృప్తి కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఎన్ని రకాల మిషనరీస్ అనేది మనకు మార్కెట్లో ఉన్నాయో కూడా నేను మీకు పూర్తిగా తెలియచేస్తాను. మనం పాత రోజుల్లోకి వెళ్ళినట్లయితే వుడెన్కి సంబంధించినటువంటి చెక్కల దాంట్లో ఈ చెరుకును పెట్టి ఈ రసాన్ని తీసేవారు. ఆ తర్వాత మనకి చక్రాల మిషన్స్ కూడా వచ్చేసాయి, తర్వాత ఈ ఐరన్కి సంబంధించిన మిషన్స్ కూడా వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఇలాంటి మిషన్స్ ఎక్కడా లేవు, అంతా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసాయి. ఇవి పని కూడా చాలా సులువుగా చేస్తాయి, హైజీనిక్గా ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది, వేస్టేజ్ చాలా తక్కువ. ఈ చెరకు పిప్పి మాత్రమే బయటకు వస్తుంది. 99.9% చెరకు నుంచి జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది, అందుకే పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ మిషన్స్కి ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ అయితే బాగా పెరిగింది. సో మనకి ఎన్ని రకాల మిషనరీస్ ఉంటాయనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. నార్మల్గా ఈ మాన్యువల్ మిషన్స్ అనేది మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడొచ్చు మాన్యువల్ షుగర్ కేన్ జ్యూస్ మిషన్ అనేది, ఇది కావాలంటే మనకి 19,800 రూపీస్ కూడా ఇది మార్కెట్లో ఉంది. ఆ తర్వాత సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అనేది కూడా మార్కెట్లో ఉన్నాయి. సో ఇవి మనకి 25,000 రూపాయల నుంచి మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ అనేది వచ్చేసాయి. సో మనం ఈ మిషన్లు ఈ చెరుకు గడ పెడితే సరిపోతుంది, అందులో ఉండేటటువంటి జ్యూస్ మొత్తం బయటకు వస్తుంది, ఇందులోని పిప్పి మాత్రం మరొక వైపు నుంచి బయటకు వస్తుంది. సో మంచి క్వాలిటీ ఉండేటటువంటి జ్యూస్. దీనికోసం 4-5 సార్లు మళ్ళీ ఆ రోల్ మిషన్లో వేయక్కర్లేదు. ఒక వ్యక్తి మళ్ళీ ఇటువైపు పెడితే మళ్ళీ మరో వ్యక్తి ఆ చెరుగ్గడని తీసుకొని మళ్ళీ రోల్ మిషన్లో పెట్టాలి. ఇలాంటి ఇబ్బందులు ఏముండవు, ఫుల్ పవర్తో ఇది నడుస్తుంది. ఈ మిషన్స్ అనేది మనకి 35,000 రూపాయల నుంచి 70,000 రూపాయల్లో మనకి మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. సో నేను మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చాలా కంపెనీలు ఇవి మనకి అందుబాటులోకి తీసుకొచ్చాయి, ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ అనేవి. ఇవి మనకి ఈజీగా అంటే చాలా చిన్న ప్లేస్లో కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు. అక్కడ పవర్ సప్లై ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఈ మిషన్ అనేది మనం రన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనం నిమిషంలోనే ఈజీగా చెరుకు రసాన్ని కస్టమర్కి అందివచ్చు. సో మనం 2 నుంచి 3 కూడా ఈ వర్క్ ఏం చేయక్కర్లేదు, ఒకే ఒక్క వ్యక్తి ఈ చెరుకు మిషన్ని పెట్టుకొని అద్భుతంగా ఈ జ్యూస్ని అయితే అమ్ముకోవచ్చు. అంతేకాదు ఈ చెరుకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు ఇలాంటి బిజినెస్ చేసే చోట చెరుకు రసం తాగితే మనకు ఎలాంటి లాభాలు ఉంటాయనేది కూడా ఒక బోర్డు లాంటిది అక్కడ ఏర్పాటు చేయండి. సో ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది,
చెరుకు రసం తాగడం వల్ల ఎంత మంచిదనే తెలుస్తుంది. సో ఇక్కడ రెండు మూడు రకాలుగా బిజినెస్ గురించి చెప్పుకోవాలంటే వీటిని మనం ప్యాక్ చేసి డైరెక్ట్ మనం ఎవరికైనా పార్సిల్ కావాలన్నా సరే మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఒకవేళ ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్ లాంటివి జరిగినట్లయితే అక్కడ కూడా ఈ మిషన్ మనం తీసుకువెళ్ళచ్చు. అక్కడ ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చినా అక్కడ పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల డ్రింక్స్ సర్వ్ చేయడం, అదేవిధంగా పానీపూరి సర్వ్ చేస్తూ ఉంటారు. ఇలా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి పెళ్ళిళ్ళ టైంలో ఏర్పాటు చేస్తారు. అలాగే మీరు కూడా ఈవెంట్స్ సమయంలో ఎక్కడైనా సరే మేము ఇలా చెరుకు రసాన్ని అందిస్తామని తెలియచేసిన మీరు ఎన్ని చెరుకు రసం గ్లాసులు ఇచ్చారో దాని ప్రకారం కూడా మీకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్ ఉండడం వల్ల ఇదే ప్లస్ పాయింట్. ఎక్కడైనా ఈవెంట్స్ జరిగినా మీరు ఈజీగా అక్కడికి తీసుకువెళ్ళచ్చు. ఒక వెహికల్ మీద తీసుకువెళ్ళి అక్కడ ఏదైనా ఒక ప్లేస్లో పవర్కి సంబంధించినటువంటి ఏర్పాటును మీరు చేసుకొని అక్కడ కూడా ఈ బిజినెస్ రన్ చేసుకోవచ్చు. తిరునాళ్ళు జరిగే చోట ఇక్కడ జరుగుతూ ఉంటాయి, జాతరలు తిరునాళ్ళు జరిగే చోట కూడా ఈ మిషన్ ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ మిషన్ అనేది ఈజీగా ఒక చోట నుంచి మరో చోటకి తీసుకువెళ్ళచ్చు, పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. సో ఎవరైనా సరే ఈ మిషన్ రన్ చేయవచ్చు. అంతేకాదు దీని నుంచి వేస్టేజ్ చాలా తక్కువగా ఉంటుంది, 99.9% జ్యూస్ అనేది బయటకు వస్తుంది. సో మనకి లోకల్గా చెరుకు పంట ఎక్కడ ఉందో అక్కడ నుంచి మనం హోల్సేల్గా ఈ చెరుకు గడ్డలు అయితే తీసుకువస్తాం. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని కేజీల్లో మనం ఈ చెరకనైతే తీసుకోవడం జరుగుతుంది. ఈ మిషన్ మనం ఎక్కడ పెట్టుకుంటే బిజినెస్ బాగా రన్ అవుతుంది అనేది కూడా ముందు మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ కార్యాలయాలు, అలాగే స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్స్, యూనివర్సిటీలు ఉండే ప్రాంతాల్లోని, ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. సో ఒక్కో గ్లాసు 200 ml నుంచి 250 ml వరకు మనం ఈ చెరుకు రసాన్ని మార్కెట్లో ఇవ్వచ్చు. అంతేకాదు వీటిని పార్సిల్ కావాలన్నా ఈజీగా తయారు చేసేవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్ అనేది బాగా పెరుగుతుంది. ఎక్కడ నుంచి అయినా సరే మనం ఈ బిజినెస్ రన్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక ప్రాంతం నుంచి కావాలంటే మరో ప్రాంతానికి కూడా మనం వెళ్ళి డైరెక్ట్ బిజినెస్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ జరిగితే ఈవెంట్స్ మనం చెప్పుకున్నట్టు ఈవెంట్స్ దగ్గర కూడా దీన్ని మనం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సో ఇందులో మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చూసుకున్నట్లయితే 20 rupees అనేది మనం ఈ చెరుకు రసం అమ్మినా సరే మనకి 10 rupees ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనం ఈ చెరుకు రసంతో పాటు ఈజీగా మరికొన్ని రకాల వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ లాంటివి అమ్ముకోవచ్చు, లేదంటే ఆరెంజ్ లాంటివి, గ్రేప్స్ లాంటివి, ఇలాంటివి కూడా మనం తయారు చేసి అమ్ముకోవచ్చు. ఇక చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ మాత్రమే కన్సంప్షన్ అవుతుంది, దీనికి కూడా భారీగా మనం ఏమీ ఖర్చు చేయక్కర్లేదు, అతి తక్కువ మాత్రమే ఖర్చు అవుతుంది. సో మనకి ఇంకా కావాల్సింది ఒక ఫ్రిజర్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక దీనికి ఐస్ కావాల్సి ఉంటుంది, ఐస్ అనేది డైలీ తీసుకుంటాం, అదేవిధంగా నిమ్మకాయలు కూడా తీసుకుంటాం. చెరుకుని స్టోర్ చేసే విధంగా మనకి ఒక బాక్స్ లాంటి, ధర్మకోల్ బాక్స్ లాంటిది ఒకటి తీసుకోవడం జరుగుతుంది. కేవలం మనకి రా మెటీరియల్ విషయంలో ఇవే మనకు అవసరం అవుతాయి. ఈ మిషన్ ఒకటే మనకి ఇన్వెస్ట్మెంట్లో కొంచెం ఎక్కువ అనేది ఖరీదు ఉంటుంది. ఇక మనకి చెరుకు నుంచి పిప్పి వస్తుంది, ఇది కూడా మనకి నగదు రూపంలో లాభాన్ని ఇస్తుంది. ఎందుకంటే దీన్ని మనం కొన్ని పరిశ్రమల వాళ్ళకి అమ్మచ్చు. సో ముఖ్యంగా దీన్ని ఎవరు కొంటారనేది మనం చూసుకున్నట్లయితే వీటిని కొయ్యలకు సంబంధించి వర్క్ చేసేవాళ్ళు, హోటల్స్ వారు, కొలిమి ఉండేవారు, ఇటుక పనిచేసేవారు, ఇలాంటి వాళ్ళు వీటిని హోల్సేల్గా మన నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనకి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని పరిశ్రమలు వీటిని బస్తా లెక్కన తీసుకువెళ్తూ ఉంటాయి, వాళ్ళు కొన్ని రకాల వస్తువుల తయారీకి కూడా ఈ చెరుకు పిప్పిని వాడుతూ ఉంటారు. సో మనం వీటిని కూడా వాళ్ళకి అమ్మచ్చు. అయితే లోకల్గా ఉండే పరిశ్రమలు ఏవి మన దగ్గరికి వచ్చి ఇవి తీసుకువెళ్ళకపోతే మీరు ఇండియా మార్ట్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ చెరుకు పిప్పిని హోల్సేల్గా అమ్మేటట్టు మీరు ఇండియా మార్ట్లో సెల్లర్గా రిజిస్టర్ అయ్యి మీరు ఎంత కాస్ట్కి అమ్మాలనుకుంటున్నారో మీరు దాంట్లోనే పింక్ చేయవచ్చు. సో మీ దగ్గర ఉండేటటువంటి స్టాక్ని ఎవరైనా కావాలనుకుంటే దగ్గరగా ఉండే పరిశ్రమల వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చిన్న మిషన్నే మీరు పెట్టుకొని మంచి ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ బిజినెస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను. ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మరో బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.